బుల్టన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని మే 12 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో మళ్ళీ తిహార్ జైలుకు సిసోడియాను తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి పలుమార్లు కస్టడీని పొడిగించింది కోర్టు. మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని మే 12 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో మళ్ళీ తిహార్ జైలుకు సిసోడియాను తరలించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. రైట్ కల్పన, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కస్టడీ నేటితో అయితే ముగియనుంది. మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న లిక్కర్ స్కామ్ ఒక పెద్ద సంఘటనలు అయితే చాలా జరిగాయి ఢిల్లీలో. ఢిల్లీతో పాటు దేశంలో చాలా చోట్ల ఢిల్లీ భూ కంపెనీలు అయితే తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ మనీష్ సిసోడియా ఈ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయడం, ఆయన్ని సిసోడియాని అరెస్ట్ చేయడం, తిహార్ జైలుకి తీసుకెళ్లడం, వీరంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోసారి ఆ ఢిల్లీ తిహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాదోపవాదాలను విన్న తర్వాత, అంటే సిసోడియా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అయితే చెప్తున్నారు. ఇదంతా వాదనలు విన్న తర్వాత మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు అయితే మే 12 వరకు పొడిగించని తెలుస్తుంది. ఇప్పుడు పొడిగించిన తర్వాత ఇప్పుడు సిసోడియాను తిరిగి తిహార్ జైలుకి అయితే తీసుకెళ్లనున్నారు కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.